సింగరేణి ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలకు ముందే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పోటీ చేయొద్దని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సదరు కార్మిక సంఘం నేతలు షాక్కి గురయ్యారు. ఈ క్రమంలో యూనియన్కు చెందిన ముగ్గురు ముఖ్య నేతలు రాజీనామా చేశారు. వీరిలో యూనియన్ ప్రెసిడెంట్ వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు యూనియన్లో ఎందుకు ఉండాలని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ, ఉద్యమం నుంచి పుట్టిన యూనియన్ను ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెప్పడం సమంజసం కాదన్నారు. పోటీ చేయొద్దని చెప్పడం బాధాకరమన్నారు. ఈ క్రమంలో టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి టీబీజీకేఎస్కు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఐఎన్టీయూసీలో చేరారు. ఈ నేపథ్యంలో శ్రీరాంపూర్ ఏరియా నస్పూర్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ సందర్భంగా యూనియన్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇతర యూనియన్లలో పార్టీల్లో పనిచేసి ఇప్పటికిప్పుడే పార్టీలో చేరిన వారు ముందు వరుసలో నిల్చోవడంతో ఎప్పటి నుంచో పార్టీలో పనిచేస్తున్న నాయకులు సహించలేకపోయారు. దీంతో కొత్తగా వచ్చిన వారు ముందు వరుసలో కూర్చోవడం ఏంటని గొడవకు దిగారు. వెనక నుంచి వచ్చిన వారు ఎవరైనా వెనకనే కూర్చోవాలని వారిపై ఆగ్రహించారు. నువ్వు చేయను కాలేదా? నువ్వు చేయను కాలేదా? ఎన్ని రోజుల ముందు, ఎన్ని సంవత్సరాల ముందు, ఎన్ని సంవత్సరాల ముందు వచ్చిన రోజులే కదా? నెల రోజులే కదా? నెల రోజులే కదా? నెల రోజులు తెచ్చుకున్నాను నేను. మనసులేదో పెట్టుకొని నెల రోజుల ముందు అందరు కష్టపడే యూనియన్ ఎవరు అడిగిన ప్రసాద్ గారు అడిగిన వీళ్ళందరూ ఇంటికి వచ్చారు. ఒక్కటే మీరు ఆవేదన పడేది యూనియన్ గెలవాలనే కదా. అన్నం తీసుకొచ్చింది నాయకత్వం కూడా యూనియన్ గెలవాలనే. భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ లక్ష్యం గెలిపే కదా. గెలుపు కోసం సంబంధించినటువంటి అత్యభ్యంతరం లేదు అని అడ్డువలేసుకొని ముందు బెంచ్ లో పోయేసరికి మైనస్ అవుతుంది. మార్క పైబిల్ ఏమైంది? వీళ్ళే మళ్ళా వీళ్ళే తరు రాంపం మాట మనం బదిలాడే. కట్టు వేసుకోవద్దు ఈ మధ్య కాలంలో, తర్వాత వేసుకోవద్దు.